నా వయసు 22 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. మా ఇంటి పక్కన 20 సంవత్సరాల అమ్మాయిలతో సెక్స్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అమ్మాయి యోని దగ్గర బాగా మంటగా ఉంటుందట. నాకు ఏవో జబ్బులు ఉన్నాయని, అవి తనకు అంటించానని కనబడినప్పుడల్లా తిడుతోంది, చాలా చండాలంగా తిడుతోంది. అసలు నాకు అదే మొదటి అనుభవం. అయినా నా వల్ల ఆమెకు ఇలాంటి బాధ ఎందుకు కలిగింది? ఏ కాదు, ఆయన వల్ల ఆవిడకి ఏ రంగం కూడా జబ్బులు అంత సంక్రమించలేదు. ఎందుకంటే మొదటిసారి ఉన్నాడు కదా, అదే డౌట్ లేదు. ఆ మాట నమ్ముదాం, నమ్మితే ముందు ఆయనకి ఏ జబ్బులు ఉండవు. కానీ సెక్స్లో పాల్గొన్న తర్వాత ఆవిడ మంట పుట్టింది, దురద పుట్టింది అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సెక్స్లో పాల్గొన్నప్పుడు స్త్రీ యోని దగ్గర ఒరుసుకుపోతుంది. మగవాడికి ఒరుసుకుపోతుందండి. మగవాడు ఫస్ట్ టైం సెక్స్లో పాల్గొనడు, యోని చాలా టైట్గా ఉన్నట్లయితే ఒరుసుకుపోయి పుండ్లాగైపోయి ఒక ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తున్నాడు. అలాగే స్త్రీకి కూడా అలా ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒరుసుకుపోతే నలిగితే వెంటనే మన శరీరంలోనే రకరకాల క్రిములు ఉంటాయి, మన రక్తంలోనే ఉంటాయి, అవి మన పైకి నష్టం చేయవు. అలాగే యోని బయట ఆ చమట పడుతుంది, బయట నుంచి క్రిములు ఈజీగా అక్కడ చేరిపోతాయి. ఇక్కడ ఎన్ని రకాలైన మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, మైక్రోబ్స్ అంటాం, అవి అక్కడ నుంచి చేరిపోతాయి. అంతే, మన శరీరం అంతా బయట అవుట్ సైడ్ అంతా ఎన్నో మైక్రోబ్స్ ఉంటాయి. మనం శుభ్రంగా స్నానం చేసాము, బట్టలు వేసుకున్నాం అంటే ఎంత శుభ్రంగా బాగా చేసినా ఎన్ని బట్టలు వేసుకున్నా తప్పకుండా మన శరీరం మీద అనేకమైనటువంటి మిలియన్స్ లక్షల కోట్ల బ్యాక్టీరియా క్రిములు అవి ఉంటాయి, అవి అక్కడ చేరతాయి. ఎప్పుడైతే సెక్స్ చేసాడు ఆ పురుషం లోపలికి వెళ్ళగలా, అది కొత్త అంతవరకు టైట్గా ఉంటుంది కదా, విజయనగరం మొదటి ఉంటుంది కదా, ఆ టైట్గా ఉండగలిగే ఉరుసుకుపోయి అక్కడ వెంటనే మనసు బయట ఉండే క్రిములు చేరిపోయి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇన్ఫెక్షన్? ఒరిపిడి వల్ల, ఫ్రిక్షన్ వల్ల, రుద్దుకుపోవడం వల్ల అక్కడ క్రిములు చేరుతాయి. ఈ రూల్ అయితే మన శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి అంత వాటిని చంపేస్తే పెరగకుండా, క్రిములు చేరడం మాత్రం జరుగుతుంది కానీ సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి పెరగకుండా చూస్తుంది. అంచేత ఈవిలో ఒక ఆడపిల్ల సహజంగా రోగం తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా పెరిగిపోయాయి. ఈయనకి వచ్చి ఉంటుంది, ఆయనకి మంట పుట్టుంటుంది, ఇలాంటి వాడికి మా పాసకి వెళ్తే మంట పుట్టుంటుంది, దురద ఉంటుంది, మగవాడు కూడా వస్తుంది. మగవాడికి దురద ఉంటే ఆ పుండు ఎర్రగా తయారవుతుంది. అంతా కూడా ఒరిపిడి, ఫ్రిక్షన్ దానివల్ల. అంచేత జబ్బులు కాదు, ఆమె ఊరికి అనేసింది కానీ అదేం కాదు. జనరల్గా చాలా తగ్గిపోతే కొంతమంది ఇమ్యూనిటీ తక్కువ ఉంటే మాత్రం కొంతకాలం ప్రోలాంగ్ అవుతుంది, అంతేకాదు జబ్బు కాదు. ఒకసారి ఆ శుభ్రత పాటించేసి అక్కడ కొద్దిగా కాళ్ళకి కొద్దిగా యాంటీబయాటిక్ వాడి ఆయింట్మెంట్ వాడితే ఆ తగ్గిపోతుంది. అదేం చేయదు ఆవిడకి, కాంటే ఆవిడకి అలా చెప్పమండి, మరి తిడితే మాత్రం అది చెప్తే సరిపోతుంది. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Marini kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.